ఒరే పాపిగా లేవరా నీ కోసం పాలాడొచ్చాడు. రాత్రంతా కష్టపడి వస్తే పాలాడొచ్చాడు పోలాడొచ్చాడు. నువ్వే బతుకా. మహా కష్టపడిపోయి వచ్చాడండి. రాత్రంతా కబ్బులమ్మట రోడ్లమ్మట బాగా దూరు తిరిగి నీ పేక ముక్కలు నిప్పుల్లో కాల్సా. లేరా ఏంటి, మూడు నెలల నుంచి పాలు వస్తున్నాను. పచ్చగడ్డి కొంటానికైనా 10 రూపాయలు ఇప్పుడు తెలగా. నీ కౌంట్ ఎంత? 300 ముస్తి 300 ఇందా. రెండు ఆటలాడుతా. పోయి మూడు నెలల బాకీ చెల్లు, ఇంకో రెండేద్దామా? నా దగ్గర సొమ్ములు లేవుగా. నేను పశువులతోనే కాదు పశువుల మీద కూడా ఆడతాను. గేదె ఉందిగా. ఫుల్ కౌంట్ కింద ఇది దీని పాడి దీని పేడ అన్ని మా ఇంట్లోనే. బాబా గేదె లేకుండా ఇంటికి వెళ్తే మా ఆవిడ నాకు గడ్డి పెట్టి పూర్తి పోతాదేమోనండి. రేయ్ నేను పేకని నమ్ముకున్నానరా, పేకే నాకు పాడి. నీ గేదె వదిలేస్తున్నాను తీసుకెళ్ళిపో. చూడ అది బతికున్నంత కాలం నాకు పాలు ఫ్రీ. బామ్మా చూసావా పేకతో వాళ్ళన్నోళ్ళు ఎలా మూయించాను. ఏడ్చావులే, ఇట్టాగే పేగాడితో పెళ్లి చేస్తానని చెల్లెళ్ళు ఒక చేతగాని యాదవికి ఇచ్చి చేసావు. ఆడేమో పుట్టింటి నుంచి డబ్బు తీసుకురామని వారానికి ఒకసారి తన్ని తరిమేస్తున్నాడు. ఆదిలక్ష్మిని మళ్ళీ పంపేశాడా బావా? ఉత్తరం వచ్చింది. ఇయర్ బావా, నువ్వు నా కాళ్ళు కడిగి నీ చెల్లెల్ని నా చేతిలో పెట్టావు. పాపం కట్నం కూడా బాగానే ముట్ట చెప్పావు. కానీ అదేం పాదము, నీ చెల్లెలు నా కొంపలో అడుగు పెట్టింది. ఆ ఉత్సాహంతో ఫుల్లుగా మందు కొట్టాను. ఆ సాయంత్రమే మా బాసును కొట్టాను. ఉద్యోగం పోయింది. ఇంత క్రితం నా ఫుడ్ నేనే కొట్టి నా మందు నేనే తాగేవాణ్ణి. కానీ ఇప్పుడు నీ చెల్లెలకు కూడా పెట్టాలి కదా, అందుకని కనీసం 25,000 ఇవ్వకపోతే కాపురం చేయడం కష్టం. నువ్వు గనక ఆ సొమ్ము ఇవ్వకపోతే నీ చెల్లెల్ని నడి రోడ్డు మీద పెట్టి వేలం వేస్తాను. ఇట్లు నీ బావ హరిశ్చంద్రుడు ఒకటేసారి. చెచ్చే, పావలాకి అర్ధరూపాయికి పెళ్ళాన్ని నమ్ముకునే యదవని ఈడే చూశాను. ఆడి పేరే హరిశ్చంద్రుడు. నా బతుక్కి ఇదొక్కటేనే రాంగ్ షో. హలో, హాయ్. నేను వచ్చా. ఎవరండి? కాయల జాకాయ్ 1 కి 5, 2 కి 10. చూస్తే నష్టం కోస్తే లాభం. కమాల్ మ్యామ్. ఏం బ్రదర్, ఇదేమైనా తెలుగు మత్స్య విక్రయ కేంద్రం అనుకుంటున్నారా? అంటే ఏమిటో చెప్పండి అన్నగారు. చేపల బజార్ ముందు ముక్కలు వంచండి, రఫ్ఫరించేస్తా. ఆలస్యం ఎందుకు, ఆట ప్రారంభిద్దాం. నా దగ్గర క్యాష్ లేదు, అప్పు పెట్టు. పేక దగ్గర అప్పు కుదరదని మా పెద్దోళ్ళు చెప్పారు చిన్నప్పుడు. సర్లేవయ్యా, రేపు మీ అమ్మ చావదా దగ్గరుండి దినం చేంజన. అప్పలో మీ అమ్మ చచ్చిపోయిందిరా అమ్మా. ఊరుకో బాబాయ్, బాబాయ్ ఊరుకో బాబాయ్. ఈ బజార్ ఉంటే తీసుకెళ్తారా? అప్పుడు కలుగుతావులే ముక్కలే. ఒరే పేకడ పాపరా వస్తున్నాడు, బోడు కాళీ చేయండిరా.